Happy Bharat, Rich Bharat, Jai Bharat, Yatra for Bharat. Welcome, grand welcome. Nenu me, money, power, Baba Pana. Golden time start now. And ammo, yeng golden times, Guruji, 3-4 videos idalla. Em ertave babu. Nenu udesa adon lekka. Em ertave jeevitalla. Edsi ayanta lopata neelu kuda ayipoyinayi. Baruvu kuda taggipotham, bakkaga ayipotham. Atla edavakanaina nenu unnanuga. ఉంటారు మీ ఫీజు ఏమో 2 లక్షలు 3 లక్షలు అంటారు 5 లక్షలు అంటారు ఏమంటారు మీరు ఏదో మాటలు చెప్పుడు కాదు ఒరే నాన్న బంగారు కొండ రత్నాలు నేను కూడా జీరో నుంచే వచ్చాను నాన్న హే సుత్తి సోది తర్వాత సార్ సబ్జెక్ట్ చెప్పండి ఏదో రాశారే అనుకో అది దానికోసం వచ్చారు సో నేను మీ అందరికీ తెలుసు మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ MLA 2018 November 19. ఇదంతా ఎందుకు సార్ కాంటెస్ట్ MLA మీరు గిన్ని కళారంగాల ఉంటామండి అంతే కళారంగాలు సో రాబోయే 10-15 సంవత్సరాల్లో ఈ తెలంగాణకు సీఎం కావాలని బాగా గట్టిగా ఉన్నా అందుకోసం ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేయాలి మనిషి అన్నప్పుడు కొంచెం కళాపోషణ ఉండాలి కదా సార్ ఏమో సార్ ఇప్పుడు మాది 4, 13, 20, 31 తారీఖులో అయింది పెళ్ళి మేము మంచిగానే ఉన్నాగా నువ్వు చెప్పేది సుత్తి సొల్లి ఏం లేదు అంత ఉత్తదే అంబక్ ఫేక్ నమస్తే మీకోసం కాదు వీడియో బాధపడుతుంటారు కదా ఇప్పుడు పేషెంట్లు ఎవరి దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి మరి నా దగ్గరికి ఎవరు వస్తారు అందరు బాధల్లో ఉన్న వాళ్ళే ఏమైనా ఖుషీగా ఉన్న వాళ్ళు అందరు వస్తారా ఓ ఖుషీ అనుకుంటారా నా దగ్గరికి ప్రతి ఒక్క ఫోన్ కాల్ బాధ ఉన్నవాడు నాకు ఫోన్ చేస్తాడు మంచుకున్నాడు ఎవరు ఫోన్ చేయడం తర్వాత ఇంకోటి నా దగ్గరకు వచ్చి మంచి అయిన వాళ్ళు అసలే ఫోన్ చేయరు అమ్మో మళ్ళీ ఏమైనా గురుదక్షిణ అడుగుతాడని ఇట్లా 2 రకాలు ఉంటాయా సో ఏదేమైనా మీ పెళ్ళి 4, 13, 22, 31లో అయిందా డైరెక్ట్ చెప్తున్నా ముసుగులో గురి డిజే డెత్ నంబర్ ఒకవేళ నాకు నాలెడ్జ్ లేదనుకో పూల సొక్క ఎర్ర సొక్క అని ఏదో ఎర్రగడ్డ అంటావు అనుకో గూగుల్లో సెర్చ్ చేయి వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ 13 నంబర్ డెత్ నంబర్ అయ్యా అంత దాకా ఎందుకయ్యా ఓ టెక్నాలజీ పెరిగిపోయింది ఇది పెరిగింది అది పెరిగింది అంటున్నావు కదా USA USA 13వ తారీఖు పుట్టిన వాళ్ళు బర్త్డేలు చేసుకోరు పోయి ఎంక్వైరీ చేయి ఓ పూల సొక్క ఏం మాట్లాడుతున్నావు ఎంక్వైరీ చేయి అర్థమైందా సో 13వ తారీఖు అనేది అక్కడ బర్త్డే చేసుకోరు 12వ తారీఖునే చేసుకుంటారు లేకపోతే 14వ తారీఖునే చేసుకుంటారు అంతేందుకండి అమెరికాకు సంబంధించిన ఫ్లైట్స్ కానీ ఏమన్నా కానీ 13వ నంబర్ ఉండదు ఒకవేళ 12A అని పెడతారు 12A అని పెడతారు 12A 13 అని రాసుకోరు 13 రూమ్ నంబర్ ఉండదు 13 ఫ్లాట్ అంతస్తు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ యోగి ఇట్లుంటుంది లెక్క అంటే 13 నంబర్కి బాగా భయపడుతుంది అమెరికా అర్థమైందా సో అలాంటిది భలే ఉన్నారు సార్ ఇదంతా సంఖ్యాశాస్త్రం అంటే వెస్ట్రన్ న్యూమరాలజీ అంటే వెస్ట్రన్ అరే వెస్ట్రన్ అంటే ఇది వెస్ట్ అన్నట్టు వెస్ట్రన్ కాదు ఇది కపిలమహర్షి కర్దమహామునికి 10వ సంతానంగా పుట్టి సంఖ్యాయోగ శాస్త్రాన్ని వాళ్ళ అమ్మకి చెప్పాడు ఇదే న్యూమరాలజీగా మారిపోయింది ఏం మాట్లాడతారు సార్ మన భారతీయ సంస్కృతిలో పంచాంగంలో 13 అంటే ఎంత అనుకున్నావు చాలా గొప్పది సార్ మీ పాండిత్యానికి నమస్కారం మీరు ఎవరైతే ఉన్నారో వచ్చి మా ఆఫీస్కి వస్తే మీ కాలు గడిగి నెత్తి మీద చల్లుకుంటాం మీ పుణ్యం వస్తుంది నాకు పుణ్యం వస్తుంది అవన్నీ పక్కన పెట్టు పెద్ద పెద్ద పండితులే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పంచాంగ రాసిన వాళ్ళు గిలగిలగిలగిల షాపులా కొట్టుకుంటున్నారు ఈ డేట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు అంతదాకా ఎందుకయ్యా అబ్రహాం లింకన్ మ్యారేజ్ డేట్ కొట్టు అబ్రహం లింకన్ మ్యారేజ్ డేట్ ఎందుకంటే దాదాపుగా 15-16 సార్లకి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయిండు అబ్రహం లింకన్ మ్యారేజ్ డేట్ నవంబర్ ఇదిగో చూడండి 4వ తారీఖు నవంబరు 1842 అయింది యోగి ఇప్పుడు అయింది లాస్ట్కి ఏమైంది ఈ విధంగా ఆయనను రివాల్వర్తో కలిసి చంపేశారు అందరికి అట్లా అవుతుందండి అరే అట్లా అవుతుంది కదా ఒక ఎగ్జాంపుల్ చెప్పినా లేదా అంతేందుకు మంచులక్ష్మి వెడ్డింగ్ డేట్ మంచులక్ష్మి గారిది వెడ్డింగ్ డేట్ చూసుకోండి 4వ తారీఖు ఆగస్టు 2006 2006 ఇది చూడండి ఇది ఎట్లుందో చూడండి ఇది 8 ఇది 8 ఇది 4 ఇది చూడండి ఎట్లుందో ఇది 16 ఇది 4 ఈజ్ ఈక్వల్ టు 20. చూడండి 4 and 2 దేత్తడి పోషమ్మ గుడి అది. ఇట్లుంటాయి సక్సెస్ కాలేకపోతారు కెరియర్లో. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు. అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేదు సార్, మంచిలక్ష్మి గారికి ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. డబ్బు ఒకటి ఉండగానే అయిపోదు, అన్నీ ఉండాలి. సో అందుకోసమే మీ జీవితంలో ఈ మ్యారేజ్ డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇట్లా మ్యారేజ్ డేట్లలో 4 వచ్చిందా చాలా ఇబ్బంది జరుగుతుంది మ్యారేజ్ డేట్లలో. సో ఇది, సో అందుకోసమే మీ మ్యారేజ్ డేటు ఎవరిదైతే 4 ఫిబ్రవరి 2005లో జరిగిందనుకోండి, ఒకవేళ ఎగ్జాంపుల్, సో ఇది 6 అవుతుంది, సో ఇది 7 అవుతుంది, టోటల్గా 13 నెంబర్ వస్తుంది డెత్ నెంబరు. ఇది 4 and 4 అవుతుంది. ఓకే, తర్వాత మార్చి నెలలో అయిందనుకోండి, ఇది 4 and 5 అవుతుంది. ఇలానే 4 and 6, 4 and 7, 4 and 8, 4 and 9, 4 and 9. తర్వాత ఇంకా 4 and 3, 4 and 2 ఆల్రెడీ ఇలా వచ్చింది, 4 and 1. ఇది ఏమైనా మన రెడ్ డేంజర్ జోన్లో ఉంది కదా. డేంజర్ జోన్లో ఏదైతే డేంజర్ జోన్లో ఉందో మీ జీవితంలో, డేంజర్ జోన్లో ఏదైతే ఉందో చూడండి, ఈ 4 కానీ 7 కానీ 8 కానీ 4 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 5 కానీ ఇవన్నీ డేంజర్ జోనే. అర్థమైందా? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ ప్రాబ్లమ్సే. అంతెందుకండి, కరోనా టైంలో ప్రీ వెడ్డింగ్ అని నవంబర్ 22వ తారీఖున ఒకళ్ళు మ్యారేజ్ జరగాలి, 22వ తారీఖు 22వ తారీఖు జరగాలని వాళ్ళు ఏం చేసిండు, ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరిలో మంచిగా ఇట్లా వెడ్డింగ్ షూట్, ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ ఇట్లా తీస్తున్నారు, ఇట్లా టైటానిక్ షిప్ లాగా ఇట్లా వాళ్ళు ఇట్లా ఉన్నారు, కెమెరామెన్ ఇట్లా ఉన్నాడు, వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు అట్లా టప్ మన పడిపోయింది. ఏంటిది? షూటింగ్ తీసేటోడు, కాబోయే భార్య, భర్త అంతా మునిగిపోయినారు. 3 శవాలు లేచి వచ్చారు ప్రీ వెడ్డింగ్. ఈ మధ్య సూర్యాపేటకు పోయింది కదా మన కేసీఆర్ సార్, ఎంత పెద్ద జోక్ చేసింది తెలుసా సూర్యాపేట. ఏయ్, వచ్చేది మా ప్రభుత్వమే. అర్థమైందా? ఎంత పెద్ద జోక్ చేసిందంటే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేనో మినిస్టర్ ఏమన్నా తెలుసా, సూర్యాపేటల శ్మశాన వాటికి ఎట్లా కట్టినామంటే, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రీ వెడ్డింగ్కి పోయి ఆడనే షూటింగ్ చేసుకోవాలి, శ్మశానంలో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటాడు. కామన్ సెన్స్ ఉంది ఏమన్నా? శుభకార్యాలకు అదే మేము గంత గొప్ప ప్రభుత్వం మాది అంటున్నా. కేసీఆర్ చేసే జోకులు మామూలుగా ప్రపంచ కామెడీ సంఘాలకు అధ్యక్షుడు కావాలి అట్లుంటుంది కేసీఆర్ సార్ కామెడీ. ఎవడన్నా శ్మశాన వాటికల్లో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటాడా, మేము గంత నీట్గా కట్టినామంటున్నారు. అంటే లాస్ట్కి ప్రభుత్వం ఏం చేసిందంటే, నాన్న మా ఫ్రీ పథకాల వల్ల కానీ, మా స్కీముల వల్ల కానీ, మా స్కామ్ల వల్ల కానీ మీ జీవితంలో మీరు బతికేదే లేదు, అందరూ శ్మశాన వాటికలకు పోవాల్సిందని కట్టినరేమో నాకు తెలిసి. సో దీన్ని బట్టి బతకాలి. తెలంగాణ నా కోటి రత్నాలు వినగవచ్చు, భారతదేశం కావచ్చు. ఈ మ్యారేజ్ డేట్లో లొల్లి ఏంది అంటే లొల్లి అంతే. పెళ్ళి అంటే పెద్ద లొల్లి, పెళ్ళి పెద్ద లొల్లి కాకుండా ఉండాలంటే సూపర్ కోడ్లో 1 and 1 కోడ్లో మ్యారేజ్ చేసుకోవాలి. గింతే, ఈ ఎపిసోడ్లో ఏం ఉండదు, ఇది చాలా ఈజీ. 1, 10, 19వ తారీఖులో పెళ్లి చేసుకోవాలి, అది మొత్తం కుడితే 1 రావాలి. ఇక ఇంతటితో ఈ శాటభారతం ముగిస్తున్నాను. ఇక తిట్టుకునేటోళ్ళు తిట్టుకోండి, పొగటోళ్ళు పొగడండి, ఏమన్నా చేసుకోండి. నేను మాత్రం మీకు సత్యం చెప్పిన, ఎందుకంటే రాబోయే తరాల్లో, ఎందుకంటే ఇంకో విషయం మెయిన్ పాయింట్ చెప్పలేను. ఎవరైతే 4, 13, 20, 31వ తారీఖులో మ్యారేజ్ చేసుకుంటారు కదా, వాళ్ళ ఇంటి ఆ యొక్క ఆడపడుచు ఏదైతే ఉందో, వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ కోడలు కావచ్చు, చేసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రతిరోజు హాస్పిటల్ వెళ్ళాల్సిందే. వాళ్ళు గైనకాలజీ ప్రాబ్లమో, థైరాయిడ్ ప్రాబ్లమో, ఒబేసిటీ, బీపీఓ, షుగరు, తర్వాత మూత్రాశయ రోగమో, గర్భసంచి రోగమో, పీసీఓడియో, ఏదోటి సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వీళ్ళు. 4, 13, 20 భయపెట్టడం కాదు, బాగుపరచడానికి చెప్పాను. హ్యాపీ భారత్ ఎట్లా ఉంటారు సార్ ఈ వీడియో అయిన తర్వాత హ్యాపీ భారత్ అంటే వింటే కంటే అవుతారు. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.